హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రైన్యర్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి ఫ్రెండ్స్ ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి సో దాట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి ఫ్రెండ్స్ ఈజీ ఎక్స్ప్రెస్ నైంటీ నైన్ స్టోర్ ఫ్రాంచైజ్ పర్టిక్యులర్స్ అన్ని ఈ వీడియో ఎండింగ్లో క్లియర్గా తెలియజేయడం జరిగిందండి ఇంకా పూర్తి వివరాల కోసం వెంటనే డైల్ చేయండి నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ నైన్ జీరో వన్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అండి జుమ్మెరాత్ బజార్ బేగం బజార్ నుంచి దూల్పేట్ వెళ్ళే రోడ్లో కంప్లీట్గా ఎవ్రీ గురువారం నాడు థర్స్డే నాడు జరుగుతుందండి ఇది అండ్ ఈ వీడియోలో నేను స్పెసిఫిక్గా ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయండి రీయూజబుల్ ఐటమ్స్ మాత్రమే నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ నేను మీకు చూపించినండి విండో బ్లైండ్స్ అండి ఫిఫ్టీ రూపీస్ వన్ టెన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లో దొరుకుతాయి ఇప్పుడు మనకు చూస్తున్నది మస్కిటో నెట్ కోసం యూస్ చేసేదండి వన్ టెన్ రూపీస్కి నైన్ ఫీట్ తీ ఉంటుంది అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ గ్రీన్ కా క్లాత్ మనం తెలుసు సమ్మర్లో మనం బయట కట్టుకుంటాం మెండపడకుండా ఉండడం కోసం ఇంకా దానిపైన గడ్డి వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది చాలా పెద్ద టాన్ అండి మేము చూసాం అంత పెద్ద టాన్ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది డోర్ మ్యాట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉంటాయి వెయింగ్ మెషిన్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయండి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు ఎనీ వాచ్ మీరు సెవెంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఇస్తున్నారు అండి దీనిలో బ్రాండ్ కాపీకి దొరుకుతాయండి వీళ్ళ దగ్గర అండ్ అందరు చోర్ బజార్ అంటారండి ఇది యాక్చువల్గా చోర్ బజార్ కాదు సెకండ్స్లో అమ్మే ఐటమ్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి డూప్ సెకండ్ కాపీస్ ఏదైనా చేసిన వాటిని తీసుకొచ్చి అమ్ముతుంటే రోలెక్స్కి డూప్లికేట్ అండి మనం చూస్తున్నాం ఇది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంటాయండి మీకు బ్రాండెడ్ కావాలంటే కూడా సెకండ్స్లో చూపిస్తారండి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అవుతాయి ఇది మనం మొబైల్ హోల్డర్ అండి ఫిఫ్టీ రూపీస్లో మనకు దొరుకుతుంది అండ్ హాస్పిటల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైనా కూడా త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నేను మీకు చూపెట్టేవన్నీ కూడా రీయూజబుల్ అండి అంటే మనం జనరల్గా బట్టలు చెప్పులు అట్లాంటివి కూడా ఇక్కడ దొరుకుతుంటాయండి అండ్ అవి వాటిని మనం తీసుకొని యూజ్ చేయలేము కూడా అండి మనం ఆడుతుంటాం మనం ఆడేటప్పుడు ఒకళ్ళు వాడిన చెప్పులు వాడద్దు బట్టలు వాడద్దు బెడ్షీట్స్ వాడద్దు అట్లాంటివన్నీ సో కాబట్టి మనం ఇవి వాడడం ఏవైతే యూజ్ చేయొచ్చు మనం విండో ప్లైంట్స్ ఒక ఇంట్లో వాడిన వాటిని చాలా కండిషన్ వాటిని తీసుకొస్తారు మిక్సీ ఉన్నదండి కెన్వోడ్ ఇప్పుడు త్రీ థౌజండ్ ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు టూల్స్ ఉన్నాయండి జస్ట్ ట్వంటీ రూపీస్ నుంచి ఈ టూల్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యే టూల్స్ ఉన్నాయండి చిన్న చిన్నవి కావాలంటే వీటిని మనం కొన్ని యూజ్డ్ ఉంటాయి కొన్ని కొత్తగా కూడా ఉంటాయండి కొత్త ఉన్న వాటి ప్రైస్ కొత్తగానే మనం పే చేయాల్సి వస్తుంది ఎంత ఉంటే అంత పే చేయాల్సి వస్తుంది ఇది బార్గెన్ చేయొచ్చు మనం మీరు ఏదైనా ఫస్ట్ బార్గెన్ చేయాలండి ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం మాత్రం మనకు ఏదైనా ఐటమ్ చూపెట్టాం కానీ ఫిఫ్టీ లేకపోతే హండ్రెడ్ అంటారు మనం దాన్ని ట్వంటీ నుంచి స్టార్ట్ చేయాలి ట్వంటీ నుంచి స్టార్ట్ చేసి మనం బార్గెన్ చేస్తే డెఫినెట్గా మంచి తోని మంచి ఐటమ్ చాలా తక్కువ ప్రైసెస్లో మనం తీసుకోవచ్చు అండి మొబైల్ ఛార్జర్స్ ఉంటాయి కేబుల్స్ ఉంటాయి అట్లాంటివన్నీ మనం చేయొచ్చు అండి అట్లా పెద్ద ప్రాబ్లం ఏముండదు స్పానర్ సెట్ బయట పోతే మనం ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ ఇక్కడ పోతే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు దొరికిపోతుంది ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ లేకపోతే సెవెంటీ రూపీస్లో ఇది ఉన్నది యాక్చువల్గా దీని ప్రైస్ బయట త్రీ హండ్రెడ్ ఎట్లా తీసుకుంటారు మనం సో మనం బార్గెన్ చేసి తీసుకోవాలండి అక్కడ ఈ మనం ఇవన్నీ కత్తులు మనము కిచెన్లో యూజ్ చేయడం కానీ మటన్ షాప్లో యూజ్ చేయడం కానీ గార్డెన్ కోసం యూజ్ చేస్తే కొడవళ్ళు కానీ లేకపోతే తవా ప్యాన్స్ కానీ మనం ఇవన్నీ కూడా కాస్ట్ ఐరన్ ఐటమ్స్ అంటారు కదండి వాటినే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు యూజ్ చేసే కడాయిలు కానీ తవ్వాలు కానీ ఇవన్నీ కూడా జస్ట్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ మ్యాక్సిమం వరకు ఉన్నాయండి ఐటమ్ను బట్టి ప్రైస్ ఉంటుంది మనం వాళ్ళతో బార్గెన్ చేసి తీసుకోవాలండి నేను స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే వేయడం జరిగింది అండ్ ఇది ఎక్కడ జరుగుతుందో మేము క్లియర్గా ఎప్పుడడం జరిగిందండి దూల్పేట్లో దుల్పేట్లో దుల్పేట్ రోడ్కి వెళ్తుంటే బేగం బజార్ వెనుక అండ్ జిమ్ ఎక్విప్మెంట్ గురించి అడుగుతున్నారు సార్ మనం జిమ్ ఎక్విప్మెంట్ యూస్ అండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనం పక్కనే షూ ఉన్నాయి వాటిని మాత్రం చూపెట్టట్లేదు నేను ఓన్లీ జిమ్ ఎక్విప్మెంట్ ఎయిటీ రూపీస్ పర్ కేజీతో సో అండి బ్యాగ్స్ ఇవి యూజర్ బ్యాగ్స్ కాదండి కంప్లీట్లీ న్యూ బ్యాగ్స్ ఎయిటీ రూపీస్ నుంచి బ్యాగ్ స్టార్ట్ అవుతుంది మనకి థౌజండ్ వరకు కూడా ఉంటాయండి బ్యాగ్స్ ఇప్పుడు మనకు చూపిస్తున్నది సిక్స్ హండ్రెడ్ ఫైనల్కి ఇస్తా అంటాడు అన్న మనం అడిగిన ఓసారి విందాం అన్న మాటల్లోనే ఓ బ్యాగ్ ఇస్తా ఎయిట్ ఎయిటీ రూపీస్ లెక్క తీన్ సో పాన్ సో తక్కువ అదర్ దేనికి బతుకోలు పోయా

చూస్తున్నారు కదండి దాన్ని ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో చెప్పినాడు సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఆ బ్యాగ్ చూడండి అవి కూడా చాలా తక్కువ ప్రైసెస్కి వస్తాయి అండి మనం మాట్లాడి తీసుకోవడండి అట్లాని అన్బ్రాండెడ్ బ్రాండెడ్ ఏం దొరకమండి ఇక్కడ మనం మాట్లాడి తీసుకోవడం స్టీల్ ఐటమ్స్ చూస్తున్నామండి మనకు సెవెంటీ రూపీస్ కేజీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది మనం తాత దగ్గర చూస్తాం వన్ వన్ ఫార్టీ రూపీస్లో కేజీ ఇస్తారండి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పినాడు మనకు బట్ వన్ ఫార్టీ రూపీస్ కేజీ ఇవ్వడం జరుగుతుంది మీకు సింగిల్ పీస్ ఐటమ్స్ కావాలంటే సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి పది రూపాయలు ఇరవై రూపాయలు ఐటమ్ ఏవైతే ఉంటే అవి కూడా దొరుకుతుంది మనకు అండ్ అట్లా కాకుండా మీకు బ్రాండ్ న్యూ కావాలంటే కూడా బ్రాండ్ ఉంటాయి చిన్న చిన్న బ్రేకేజ్ ఉన్నాయి ఇంకా ఐదు రూపాయలకి పది రూపాయలకు ఇచ్చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా న్యూ ఐటమ్స్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ను బట్టి మన మందాన్ని బట్టి వాళ్ళు వెయిట్ చేసి మనకి ఇచ్చేస్తారండి మంచి క్వాలిటీ ఏది అని చూసుకోవచ్చు అండ్ స్టీల్ ఐటమ్స్ కూడా అన్ని రకాల స్టీల్ ఐటమ్స్ దొరుకుతాయి గ్రైండర్ చూస్తారండీ వెయ్యి రూపాయలు చెప్తారు త్రీ స్టోన్స్ అండి టూ స్టోన్స్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఉంటాయండి కుక్కర్స్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి రైస్ కుక్కర్స్ నార్మల్ రైస్ కుక్కర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో ఉంటాయి సైజును బట్టి హాఫ్ లీటర్ లీటర్ టూ లీటర్ అట్లా వరకు ఉంటాయి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మనం అనుకున్నట్టు ఫోర్ హండ్రెడ్లో ఉంటుందండి అండ్ మిక్సీలు ఉంటాయండి మిక్సీలు కూడా మంచి మంచి బ్రాండ్స్ బజాజ్ కానీ ప్రీతి కానీ విజయ్ కానీ అట్లాంటి బ్రాండ్స్ అన్ని ఉన్నాయి అట్లాంటివి కూడా యూస్డ్ ఉంటాయి అండ్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మనకు చెక్ చేసి ఇస్తారు చెక్ చేసి ఇచ్చినందుకు జస్ట్ ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారండి మన కండిషన్ చూసుకొని తీసుకోవచ్చు అవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ హండ్రెడ్లో ఉంటాయి అండ్ మనకి మిక్సీ ఒకటి అమ్మింది కూడా చూపిస్తా అంటున్నారు ఇప్పుడు మనకి ఇది చూస్తున్నారు అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బేకింగ్ మిషన్ అమ్ముడిపోయింది ఇది మిక్సీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అమ్ముడిపోయిందండి ఇట్లాంటి చూస్తుంటారు అవి కాకుండా ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటమ్స్ స్పీకర్స్ కానీవ్వండి లేకపోతే చిన్న 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 ఫ్యాన్లు కానివ్వండి మన మొబైల్ హోల్డర్స్ బైక్ మీద వెళ్తున్నప్పుడు అమెజాన్లో అట్లాంటి వాటిలో చేసిన పిల్లల కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది అండ్ ఇది కూడా సమ్మర్లో రాబోతున్నది లేదా బ్యూటీ పార్లర్లో ఎవరైనా సెలూన్స్లో అట్లాంటి చిన్న పెట్టుకొని చూసుకోవచ్చు అది కూడా జస్ట్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నైంటీ ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయండి యూజ్డ్ స్టవ్ కాదండి ఇది కొత్త స్టవ్ చూస్తున్నారు పీజిన్ బ్రాండ్ది ఏ డ్యామేజ్ ఉండదు వాళ్ళ దగ్గర ఆటో లైటర్ది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ స్టవ్ది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారు కదా మీద పీజిన్ బ్రాండ్ క్లియర్ కానీ పడుతుంది ఇవి యూజ్ స్టౌస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో ఉంటాయండి మనకి ఏది కావాలన్నా కూడా మీరు బార్గెన్ చేసి తీసుకుంటే ఇంకా చాలా తగ్గుతుందండి మీరు ఒకసారి విజిట్ చేయండి ఏ ఐటెం కొనాలా ఏ ఐటెం కొన నేను మాత్రం క్లియర్గా కొనదగిన ఐటెం మాత్రమే చూపిస్తున్నానండి అక్కడ చాలా బట్టలు దొరుకుతాయి చెప్పులు దొరుకుతాయి నేను గతంలో చెప్పినట్టు అట్లాంటి వాటి జోలికి నేను వెళ్ళలేదు ఎందుకంటే వాటిని యూజ్ చేయాలండి ఒకళ్ళు యూజ్ చేసిన బట్టలు వేసుకోవడం కానీ లేకపోతే ఒకళ్ళు యూజ్ చేసిన చెప్పులు వేసుకోవడం కానీ ఇచ్చింగ్ అట్లాంటివి వస్తుంటాయి కాబట్టి సో ఐ డోంట్ ప్రిఫర్ అట్లాంటివి మీరు తీసుకోమని కూడా నేను చెప్పాను ఏదన్నా లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ లేకపోతే కొంచెం పూర్ రంగ్ ఆఫ్ ద పీపుల్ తీసుకోవాలా మనకు అది ఉండాలా అన్న కాయిష్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చండి ఎక్సర్సైజ్ మెటీరియల్నే అండి జిమ్ ఎక్విప్మెంట్ అది పోర్ రింగ్ కాదండి రిచ్ పీపుల్ అయినా కూడా లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ అయినా కూడా మనం జిమ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయొచ్చండి జనరల్గా మనం జిమ్కి వెళ్ళినప్పుడు ఒక ఐటమ్ని ఇంకొక ఐటమ్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం కాదు దాన్ని దాంట్లో మనం ఖచ్చితంగా యూజ్ చేయచ్చు మిక్సీస్ ఉంటాయండి అంటీలు అన్నీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్గా ప్రాబ్లం లేనప్పుడు మనం బ్రాండెడ్ ఐటమ్ అక్కడ ఉండండి బజాజ్ ఉన్నాయి ఇప్పుడు మీకు క్లియర్ కనబడుతుంది లో కూడా బజాజ్ స్టవ్ కనబడుతుంది పీజీ స్టవ్ పెస్టీ స్టవ్ కనబడుతుంది ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు యూజ్ చేసి వాళ్ళు కొత్త మోడల్కి పోవడం కోసం వచ్చినప్పుడు అమ్మేస్తారండి అది అట్లనే కిచెన్కి సంబంధించి ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ అని చెప్పిన చూడండి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ కేజీ ఉంటాయండి బయట కూడా అంతే ఉంటాయి బ్రాండ్ న్యూ ఇవి మనం యూజ్ చేసినా కూడా కూడా ప్రాబ్లం ఉండదు ఇంకోళ్ళకి అట్లాంటివి ఏమి ఉండవు అండ్ ఏదైనా కూడా మీకు అప్పటిదప్పుడు వెయిట్ చేసి అప్పటిదప్పుడు ఇస్తారండి మనకి ఆ వెయిట్ని బట్టి మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది చూస్తున్నారు బ్రాండ్ న్యూ ఇవి స్టీల్వి అయితే నైంటీ రూపీస్ కేజీ అంటున్నారండి మనం మార్గేజ్ చేస్తే ఎయిటీ రూపీస్ కూడా ఇచ్చేస్తారు అండ్ మెడ్ ఇవి అన్నీ కూడా కిరాణంకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్లో అది జస్ట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు అండి ఎంఆర్పీ వన్ టెన్ రూపీస్ ఉంటుంది హఫే చూస్తున్నారు ఎయిటీ రూపీస్కి ఇస్తారండి దాన్ని ఎంఆర్పీ వచ్చేసి టూ టెన్ రూపీస్ అండి నేను క్లియర్గా తీసి చెక్ చేసిన అండి మ్యానుఫ్యాక్చర్ డేట్ అయిపోయినా అమ్ముతారు అని చెప్పి చెప్తే బట్ నో అండి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఉన్నాయండి హెయిర్ ఆయిల్ కూడా చూడండి ఇంత పెద్దది కూడా ఫైవ్ టూ లీటర్ క్యాన్ కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇచ్చేస్తా అంటున్నారు కోకోనట్ పారాషూట్ క్లియర్గా కనబడుతున్న మనకి సో ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ అండి వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఐటెంలో ఉంటాయి ఇట్లా సో ఏది కావాలన్నా మీకు మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇక్కడ దొరుకుతుందండి మీరు చూస్తున్నారు క్లియర్గా సో మార్కెట్ దగ్గరికి వెళ్ళి మనం బేరమాటి తీసుకోవాలండి అప్పుడు మాత్రం ఇంకా మనకు మంచి ఐటమ్ దొరుకుతుంది సో వీడియో ఎండి దాకా చూడండి అండి నేను మాక్సిమం ప్రైసెస్తో పెట్టడం జరిగింది ఈ నాణ్యాలు చూస్తున్నారు మనం క్లియర్గా ఈ నాణ్యాలు కూడా పాత నాణేలు మనకు బయట ఇక్కడ ఏది పిక్ చేసినా కూడా జస్ట్ ట్వంటీ రూపీస్ అండి మనం అది ఏ మెటీరియల్తో కానీ కాపర్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటిది ఏదైనా కూడా జస్ట్ ట్వంటీ రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది ఎల్ఈడి బల్బ్స్ త్రీ బల్బ్స్ హండ్రెడ్ రూపీస్ మనకి టూ బల్బ్స్ వాట్స్ని బట్టి టెన్ వాట్స్ది ట్వెల్వ్ వాట్స్ది ఫిఫ్టీన్ వాట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మళ్ళీ టూల్స్ కూడా చూస్తున్నాం అండి ఈ టూల్స్ యూజ్ చేయొచ్చండి పెద్ద గేమ్లో హ్యామర్ కానీ అట్లాంటివన్నీ కూడా మనము సెకండ్ అయినా సెకండ్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు అవి చూస్తున్నాను మటన్ షాప్ కోసం వచ్చే కత్తులు స్పానర్స్ పైన ఉన్నాయండి టూల్స్ జాకీలు వెయిట్స్ ఐరన్ బాక్స్ ఇవన్నీ యూజ్ అండి నాకు అనిపించింది యూజ్ చేయొచ్చు కాబట్టి చేయొచ్చు అని చెప్పి అందుకని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను ఇవి మెట్ మెటల్ ఐటమ్ కాబట్టి ఏమి ఉండదు డిప్రెషియేషన్ ఏముండదండి జిమ్ ఎక్విప్మెంట్ మళ్ళీ ఒకసారి చూస్తున్నారండి ఇక్కడ ఎయిటీ రూపీస్ కేజీ అనుకుంటున్నాం మనం స్టీల్ అయితే నైంటీ రూపీస్ కేజీ అంటున్నారు మాట్లాడితే ఎయిటీ రూపీస్ది సెవెంటీ రూపీస్కి వస్తారండి సెవెంటీ రూపీస్ది సారీ నైంటీ రూపీస్ది ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు డిపెండ్స్ అపాన్ దే టైం అండ్ సిచ్యువేషన్ అండి వాళ్ళకి డబ్బులు కొంచెం అవసరం లే పది రూపాయలు తక్కువైనా తీసేస్తారు అప్పుడప్పుడు సో అది మన టైం వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడే విధానం బట్టి ఉంటుందండి సో కొంచెం క్లాస్గా పోయి మనం అంటే వాళ్ళతో నడవదండి అక్కడ కొంచెం మాస్ బిజినెస్ మాస్ దందా కాబట్టి మనం అదే స్టైల్లో సార్ ఎంతకి ఇస్తారని నడవదు భయ్య ఎంత అని చెప్పి మనం కూడా కట్టిన అడగాల్సి వస్తుంది అట్లాంటి విషయాలు ఉంటుంది అండ్ టైర్స్ కూడా యూజ్డ్ టైర్స్ మనం చూసినాం క్లియర్గా సెవెంటీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ యూజ్ టైర్స్ కార్ట్ అవుతాయి అండ్ జిమ్ ఎక్విప్మెంట్ చూస్తున్నాం చాలా చోట్ల జిమ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అండ్ సేమ్ ప్రైసెస్లో నైంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కేజీ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా ఇవన్నీ టూల్స్ కూడా చూస్తున్నారు మనం ఎక్కడైనా టూల్స్ కావాలంటే మీరు ఇక్కడ వెళ్ళొచ్చండి ఎట్లాంటి టూల్స్ కావాలన్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోతాయి అండ్ అన్నీ కూడా రీయూజబుల్ టూల్స్ అండి యూస్ చేసినా కూడా రస్ట్ రాక ఉంటాయి వాచెస్ జస్ట్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి వాల్ క్లాక్స్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్న ప్రైస్ అడిగినాను కాకపోతే నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల నేనే మ్యూట్ చేసి చెప్పాల్సి వస్తుంది మీకు చూస్తున్నారు కదండి అది టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు వాచెస్ ఉంటాయి అన్న చూపిస్తున్నారు అది టూ హండ్రెడ్ రూపీస్ పైన హ్యాంగ్ చేసిన వాచ్ సేమ్ మోడల్ కొంచెం తక్కువది పెద్ద వాచ్ ఇక్కడ ఏదైతే చూపిస్తున్నావు అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు వాచ్ ఉంటుందండి వాల్ క్లాక్ చిన్న వాచ్ మనకి లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను అది సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి సెవెంటీ హండ్రెడ్ అంటారు వాళ్ళు మనం అడిగి తీసుకోవాలా అండ్ యాంటిక్ పీసెస్ అండి చాలా రోజులు మనం ఎదురు చూస్తుంటే కొంతమంది వెతుకుతూ ఉంటారు యాక్చువల్గా ఇట్లాంటి యాంటిక్ పీసెస్ కోసము చూస్తున్నారు కదా నెమలి అది అట్లానే ఐరన్ బాక్స్ ఉన్నాయి పక్కకు ఐరన్ బాక్స్ ఏదైతే యాంటిక్ పీస్ కాదు యాంటిక్ పీస్ అని చెప్పి అన్న ఐరన్ చూపెడుతున్నానుకుంటారు చూస్తున్నారు డిజైన్స్ అండి ఏనుగు బొమ్మలు కాపర్ అని సి డిఫరెంట్ ఐటమ్స్ వెరైటీ ఐటమ్స్ అండి ఇది ఉడుతూ చేయబడి ఇట్లాంటి చాలా ఐటమ్స్ ఉంటాయి మీ అవసరాన్ని బట్టి మనం పర్చేస్ చేయొచ్చు వీడియో లైక్ చేయండి నాకు కూడా సపోర్ట్ ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక మంచి వీడియోతో హై విజిట్ ఈజీ ఎక్స్ప్రెస్ హోల్సేల్ నైన్టీ నైన్ స్టోర్ పోడియం మాల్ టోలీ చౌక గ్రౌండ్ ఫ్లోర్ దోస్తో अपने तेलंगाना आंध्रा कर्नाटक मुंबई उड़ीसा वगैरह में ब्रांचेस खोलना चाह रहे हैं मैं आपको खुशखबरी देता हूं कि आपको फ्रेंचाइज मिल जाएगा और उसके लिए एक रुपया भी हम चार्ज नहीं करते वी आर नॉट चार्जिंग ए सिंगल पेनी फॉर फ्रेंचाइज बहुत सारे लोग ये सोचते हैं कि हम माल आपसे लेंगे माल बिकेगा नहीं तो क्या करना है दोस्तों घबराने की कोई जरूरत नहीं आपको हर एक माल जो नहीं चल रहा है वो रिटर्न लेंगे हम आप पर भरोसा रखिए नाइन्टी नाइन स्टोर से जुड़िए अपने कारोबार को दस गुना बढ़ाइए तो आप लोग आज ही विजिट करिए इजी एक्सप्रेस नाइन्टी स्टोर और माल लेके जाइए और अच्छा मुनाफा कमाइए